అటువంటి అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు ఇచ్చిన ముందు ఆ భగవంతుడికి అందరూ మొత్తం వీళ్ళు మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఒక భగవంతుడే ఉంది. అభిమానం లేనిది ఆరాధన లేదా, ఆరాధన లేదా మతం లేదురా, మతం లేనిది మానవుడే లేడురా. ఇవాళ మనం మతాలు కులాలన్నీ సృష్టించుకుని మన మనుగడ కోసం ఇవాళ చూస్తున్నాం మనం ఎన్ని ఎన్ని గొడవలు దొరుకుతున్నాయి. అందుకని మరి ఇవాళ అందరూ సర్వమత స్వభ్రాతృత్వం అందరూ కలిసి ఒక ఈ కులం అని కాదు, ఆ కులం అని కాదు, ఈ మతం అని కాదు, ఆ మతం అని కాదు, అందరూ కలిసి మరి ఈనాడు 9 రాష్ట్రాలు అంటే సుమారుగా 15,000 కిలోమీటర్లు, తర్వాత 41 రోజులు, అలాగే 100 గుళ్ళు అంటే ఇటు జ్యోతిర్లింగాలు అయితేనేంటి, వైష్ణవ శైవ అటు అష్టాదశ శక్తిపీఠాలు అయితేనేంటి, లేకపోతే అటు మస్జిద్లు మాస్కులు దర్గాలు అయితేనేమి, చర్చలు అయితేనేమి, అన్నింటినీ వాళ్ళందరూ దర్శించుకుని మొత్తం ఆ యొక్క కార్తీక మాసం అంటే అంటాం మనం మాసాల్లో కల్లా కార్తీక మాసం, నదుల్లో కల్లా గంగా నది, దేవుళ్ళు కల్లా విష్ణు అని అలా ఈ యొక్క కార్తీక పుణ్య కార్తీక మాసంలో ప్రారంభమై ఈనాడు ఇలా ఈ మన భారతదేశ శతపుణ్యక్షేత్ర ఈ కుంకుమార్చన ఈ కుంకుమని కేవలం చెప్పారు ఇందాక అందరూ బాగుండాలని, దాని నిర్మాతలు బాగుండాలని, అలాగే అభిమానులు కూడా బాగుండాలని, అలాగే మన తెలుగు జాతి అంతా బాగుండాలని, భారత మన కేవలం మన రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలో అందరూ కూడా బాగుండాలని ఒక కొత్త వరవడి సృష్టించి ఈనాడు అంటే భగవంతుణ్ణి మనం ఏమని కోరుకుంటాం, భగవంత్ ఎంత మనం కృషితో నాస్తి దుర్భిక్ష ఉంటాం, అంతేకాకుండా ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పారు రామారావు గారు ఆనాడు అడవిరాముల్లో పాట. మరి ఈనాడు అందరూ కూడా ఈ యొక్క ఫలాన్ని కేవలం వాళ్ళ కోసమే కాకుండా, లేకపోతే సినిమా కోసమే కాకుండా, నిర్మాతల కోసమే కాకుండా, మొత్తం అందరూ ఈ యొక్క రాష్ట్రాలు అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, తెలుగు జాతి అయితేనేమి, భరత జాతి అయితేనేమి, అందరూ కూడా బాగుండాలని వాడు చేపట్టిన ఈ యొక్క తీర్థయాత్రకు ఈనాడు తీర్థయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వాడికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు మొత్తం అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను.